ఈ చదివేస్తే ఉన్నమతి పోయిందని మామూలుగా అంటుంటారు ఈ కేసీఆర్ కూడా ఏంటంటే తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చి ఓ ఎనిమిదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఈ పరిణతి పెరుగుతుందా తరుగుతుందా అర్థం కాని పరిస్థితి అన్ని తీటకుల పంచాయతీలు ఇప్పుడు మొన్నటికి మొన్న బీజేపీ జాతీయ సమావేశాలు ఇక్కడైనాయి ఇప్పుడు అదొక జాతీయ పార్టీ ఇదే వేరే దేశం కాదు ఆ దేశంలో భాగం తెలంగాణ వాళ్ళ ఇష్టం వచ్చిన చూడ పెట్టుకుంటారు మీటింగ్ తెలంగాణలో పెట్టుకున్నారు తెలంగాణలో వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు ఎవరింట్ల పండుగ అయితే ఆ ఇంటి ముందు తోరణాలు కట్టుకుంటారు కదా అట్లనే బీజేపీ వాళ్ళ మీటింగ్లకు బీజేపీ వాళ్ళు ఏదో ఫ్లెక్సీలు అవి పెట్టుకొని ప్రచారం చేసుకుంటేందుకు ప్రయత్నాలు చేస్తే వాళ్ళకు ఆ అవకాశం దొరకకుండా పిల్లర్లు దిమ్మెలు ఏమైనా ఉంటాయి అవన్నీ దొరకకుండా ఈయననే ముందే ఇంకేదో కాయించుకొని మొత్తం ప్రభుత్వ పథకాలని గోడలకు కతికిచ్చారు దానికి ముప్పై ఆరు కోట్లు ఏమో అనేది పత్రికల్లో వచ్చింది ఓ పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ ఇది వానింట్ల పెళ్ళైతే వీణలావుడు సో ఇట్లా మొత్తం మీద హడావుడి చేసినా కానీ బీజేపీ సమావేశాలు సక్సెస్ అయినాయి వాళ్ళు పోయినరు వాళ్ళ సమావేశాలు వాళ్ళు నిర్వహించుకున్నారు బి టీఆర్ఎస్కు అవమానం అయింది జనం కూడా అసహించుకున్నారు ఏం ఏమొచ్చింది కేసీఆర్కి ఇది ఏం టీఆర్ఎస్ వాళ్ళకి ఏం పుట్టింది ఇది వాణి మీటింగ్ రోజు వీలు పెట్టుకొని హడావుడిందని ఇది మర్చిపోకముందే అట్లాంటి తీటకోయల పంచాయతీ ఇంకోటి పెడుతున్నాడు కేసీఆర్ మునుగోళ్ళ ఇరవై నాడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే రంగం సిద్ధమైంది ఆ మీటింగు మునుగోళ్ళు పెడుతున్నారు అక్కడ అమిత్ షా వస్తున్నాడు అనేది వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు దాదాపు పది రోజుల నుంచి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటించిన దగ్గర నుంచి ఇరవై నాడు మీటింగ్ పెడుతున్నాడు వాళ్ళు చెప్తున్నారు సడన్గా ఇప్పుడు నిర్ణయాలు ఇరవై నాడే టీఆర్ఎస్ మీటింగ్ అట అక్కడ ప్రజా యాత్ర అట ఈ లోపల ఎవరు ఒక క్యాండిడేట్ మరి ఇంకే ఇంకేకుంటున్నా తీసుకొస్తారాడా తీసుకొచ్చి ఈయన క్యాండిడేట్ అని చెప్పి యాత్ర పెడతారట ఇది నాడు ఏంది తీట పంచాయతీ రెండు రోజుల ముందో రెండు రోజుల తర్వాతన పెట్టుకోవచ్చు కదా లేదు లేదు నాడే పెట్టాలి ఏంది ఉద్దేశం ఏంది దీని వెనక నాడు పంతొమ్మిది నాడనే ఈ జనం కార్యకర్తలంతా యాక్టివ్ చేసుకోవడము వాళ్ళందరూ టీఆర్ఎస్ వాళ్ళందరూ టచ్లో పోతుంది ఇరవై నాడు వాళ్ళందరినీ పికప్ చేసుకుంటారు మీటింగ్ పలానా కాడు ఉందని చెప్పేసి అందరినీ తీసుకుపోతారు ఏ సాయంత్రం మీటింగ్ అవుతుంది వాడు వచ్చేసరికి ఏ పదో అవుతుంది తొమ్మిదో అవుతుంది అలిసిపోయి అనుకుంటాడు అంటే ఇరవై నాడు బీజేపీ మీటింగ్ ఉంటే రాజగోపాల్ రెడ్డి చేరిక మీటింగు ఇరవై నాటికి వీళ్ళు అందుబాటులో ఉండదు అంటే ముందు రోజు వీళ్ళు బిజీగా ఉండాలి అంటే బీజేపీ వాళ్ళు రాజగోపాల్ రెడ్డి వర్గం వచ్చి రేపు మీటింగ్కి రావాలని కార్యకర్తలని వీళ్ళని అడుగుదామంటే వీళ్ళు అందుబాటులో ఉండొద్దు పొద్దుగాల పోయినోడు నైట్ రావాలి అంటే అంటే నెక్స్ట్ ఏమైతే దీనివల్ల వీళ్ళు టచ్ లేకపోతే సభ ఫెయిల్ అవుతుంది రాజగోపాల్ రెడ్డిది ఇది చూయించుకొని చూసిన వాళ్ళు మా సభకి ఇన్ని లక్షల మంది వచ్చి రాజగోపాల్ రెడ్డి సభకు రాలేదు అని చెప్పుకొని ఒక ఆనందం పొందాలనే ప్రయత్నం ప్రయత్నం బాగానే ఉంది ఆలోచన బాగానే ఉంది కానీ అది జరుగుతుందా జరగదు ఎందుకు జరగదు అంటే నాడు మీటింగ్ టీఆర్ఎస్ వాడు పంతొమ్మిది నాడు పోయి కమిట్ అవుతారు వాళ్ళకి ఏదో మంచి చెడులు బాట ఖర్సులు ఇవన్నీ ఇచ్చుకుంటారు వాళ్ళు తీసుకొచ్చుకొని పన్ను ఇరవై నాడు తీసుకుపోతారు సాయంత్రం పంపిస్తారు మరి రాజగోపాల్ రెడ్డి తెలుత తక్కువ కూడా ఏమన్నా పంతొమ్మిది నాడే వాళ్ళకి ఇచ్చుకుంటాడు కదా మాట్లాడుకుంటాడు కదా లేకపోతే ఇరవై నాడు పొద్దుగాలు ఇచ్చుకుంటాడు ఇరవై ఒకటినాడు సాయంత్రం కదా ఊర్లల్లో ఇప్పుడు ఏమున్నది వాళ్లకు ఎవరిచ్చినా బాట ఖర్చులు బత్యం ఖర్చులు టీఆర్ఎస్ ఓడి ఇచ్చినా ఇంకోటిచ్చినా ఇంకోటి ఇచ్చినా బాట బత్యం ఖర్చులు ఇవ్వాల్సిందే అదే జనానికి మళ్ళీ పొద్దుగల పోయి ఇచ్చి చలో మళ్ళీ లారీ ఎక్కండి జీప్ ఎక్కండి అంటే వాళ్ళు ఎక్కి వస్తారు అదే మీటింగ్ అవుతుంది కేసీఆర్ ఇంత చిన్నదానికి ఎందుకు మర్చిపోతున్నాడు ఎందుకు దీన్ని ఏదో చేయాలనుకుంటున్నాడు దీనివల్ల ఏమవుతుంది బీజేపీ మీటింగ్ ఏమైనా తగ్గుతుందా బీజేపీ మీటింగ్ ఏమైనా ఆగిపోతుందా ఏది ఆగిపోదు ఏమవుతుంది అంటే కేసీఆర్ బదనామవుతారు ఈ గిల్లి కజ్జాలు పెట్టుకోవడం ఏంది ఈ మీటింగ్ ఏంది వాన్ మీటింగ్ రోజు వీడు పెట్టుకోవడం ఏందనే జనం అసహించుకోవడానికి ఈసరించుకోవడానికి ఉపయోగపడతాది తప్ప ఇది జనంలో ఓ గౌరవము సానుభూతి అయితే కలగదు ఈ కేసీఆర్ అదే మళ్ళీ మళ్ళీ మొదటి మాట ఏందండి ఈ చదివేస్తే ఉన్నమతి పోయింది అనేది ఇదన్నమాట పొయ్యే ముందల ఇట్లాంటి అన్ని విపరీతమైన ఆలోచనలు వస్తాయేమో అనిపిస్తుంది